పేదరికంలో మగ్గే వాళ్ళు ఎవరినే కానీగాక వాళ్ళు కూడా ఆర్థికంగా సాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. చదువుకొని నిరుద్యోగులు ఉన్న పిల్లలు ఎవరైతే చదువుకొని ఇళ్లలో నిరుద్యోగులు ఉన్నారో వాళ్లకు వృత్తి ఇస్తానని చెప్పి మనం కోరినాం. వృత్తి ఇస్తానని చెప్పి మనం 3016 రూపాయలు ఇవ్వాలి. 3016 రూపాయలు తప్పకుండా ఆ 3016 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా నిరుద్యోగ పిల్లలకు. ఇవాళ నేను ఒకటే మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరించే, ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నా మీకు తెలుసు. ప్రభుత్వ డబ్బులతో ఇవాళ వేలాది కోట్ల రూపాయలు సంపాదించి సర్పంచ్ వెలగట్టే పరిస్థితి వచ్చింది, ఎప్పిడీసీకి వెలగట్టే పరిస్థితి వచ్చింది, జెడ్పీటీసీకి వెలగట్టే పరిస్థితి వచ్చింది, ఇంత నాయకులు కూడా వెలగట్టే పరిస్థితి వచ్చింది. ఇది ఎక్కడ ఉండదు, ఇది అరిష్టం మీకు రాస్తాను కాబట్టి నేను ఆయనతో డబ్బుతో కట్టుకోలేకపోవచ్చు, ఆయనతో కుట్రలు చేసి కుతంత్రాలు చేసి కట్టుకోకపోవచ్చు, కానీ ప్రజల ఉద్యాల్లో 19 సంవత్సరాలుగా ఇంత సేవ చేసి మీలో స్థానం పొందిన బిడ్డగా ఇవాళ వర్షాలు కురుతున్నప్పటికి కూడా మా ప్రజలు కలుస్తాం, మా ప్రజలు మాత్రమే దీన్ని నిర్వహించగలరు, ప్రజలు మాత్రమే దీన్ని ఓడించగలరు, ప్రజలు మాత్రమే ధర్మాన్ని గెలిపించగలరని చెప్పి ఇవాళ నమ్మకంతో మీ భోగంపాడు గ్రామానికి కూడా వచ్చారు కాబట్టి భోగంపాడు దళిత కుటుంబాలకు 15 లక్షల రూపాయలు చూపిస్తారు. అది కూడా ఉజామాన్ని ఓపెన్ చేస్తారట. ఎందుకని చెప్పి లెక్కలంటే అవును మాకు ఎన్నికల గెలవాలి కాబట్టి భాజక 15 లక్షల రూపాయలు ఉజామాన్నే ఇస్తాం, దళిత ఉండడం కొలగొట్టమని చెప్పి ఎంత పరిదించాలని 19 లక్షలు. మన హైదరాబాద్ కూడా ఇంటే జీహెచ్ఎంసీ ఎన్నికలలో వరదలు వచ్చినాయనే పేరిట దేశంలో ఎక్కడ లేదు, రాష్ట్రం ఎక్కడ లేదు, డైరెక్ట్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు. మీరు ఎప్పుడైనా చూడండి, మీకు ఎప్పుడైనా ఇల్లు కాలిపోయినప్పుడు మాట వారికి ఇచ్చినావు కానీ ప్రభుత్వ పరంగా ఎక్కడ డబ్బులు రావు, చెక్కులు వస్తాం. కానీ 900 కోట్ల రూపాయలు 900 కోట్ల రూపాయలు వరదల పెట్టి పాస్తే కథ రాజ్యం రాజపెట్టి ఇవాళ ఇక్కడ కూడా తప్పకుండా ఇలా 15 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వండి, తప్పే మంచిదండి. ఇవాళ హుజరాబాద్ లో నా పొందిగా పిసడానికి నాలాంటి వారిని ఉడగొట్టడానికి 3 ఏళ్లుగా ఇవ్వని పెన్షన్లు 11,000 పెన్షన్ కి శాంక్షన్ చేసిండు. ఆ 11,000 పెన్షన్లు నేను రాజీనామా ఇస్తాను, సంతోషపడుతున్నాను ఇవాళ తెలుగుదేశం కానీ ఇస్తాను, సంతోషపడుతుంది ఇవాళ కుల సంఘాల భవనాలు ఇస్తాను, సంతోషపడుతుంది ఇవాళ దళితులకు ఇస్తాడట. నేను ఇంకొకటి డిమాండ్ చేస్తున్నా, పేదరికంలో మగ్గే వాళ్ళు ఎవరినే కానీ కాక